దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేల్ గ్రంథం 36:29 మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడైన యెహోవా తన భక్తుడైన యెహెజ్కేల్ ద్వారా తన ప్రజలకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం. ఈ వాగ్దానం ఈ నూతన సంవత్సరంలో మన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయన ఈ వాగ్దానం ఇచ్చే ముందు ఏమున్నారో చెప్పనా? 25 మనం చూస్తే, మీ అపవిత్రత యావత్తూ పోవునట్లుగా నేను మీ మీద శుద్ధ జలం చల్లుతా. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తాను అంటున్నారు. మన మీదున్న అపవిత్రత అంతా ముందు పోవునట్లుగా మన మీద శుద్ధ జలం చల్లుతానంటున్నారు. నిజంగా మొదట ఆయన చేసే పని మన మీదున్న అపవిత్రత యావత్తు పోగొట్టేస్తారు. రెండవది, మనకున్న అపవిత్రత అంతా తీసేస్తారు. తీసేసి ఆయన అంటున్నారు రెండో మాట, నూతన హృదయాన్ని మీకు ఇస్తా. 26 నూతన స్వభావాన్ని మీకు ఇస్తా. నూతన హృదయం, నూతన స్వభావం. ఇంకా అంటున్నారు, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. ఎంత చక్కని మాట చూడండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానానికి ముందు ఆయన అంటున్నారు, ముందు మన అపవిత్రత యావత్తూ ఆయన తొలగించి నూతన హృదయాన్ని ఇస్తారు, నూతన స్వభావాన్ని ఇస్తారు, రాతి గుండెను మనలో నుండి తీసివేస్తారు, మాంసపు గుండెను మనకు ఆయన అనుగ్రహిస్తానంటున్నారు. ఎంత శ్రేష్టమైన మాట. అంటే రాతి గుండె అంటే స్పందించే గుండె కాదు, బండరాయిలాగా అయిపోయింది. కానీ మాంసపు గుండె దేవుని మాటలకు స్పందించే హృదయం, లోబడే హృదయం. అలా దేవుని మాటలకు లోబడే ఆ హృదయాన్నిచ్చి ఒక నూతనమైన స్వభావాన్ని, పాత స్వభావం మలినమైనది, అపవిత్రమైనది, నూతన స్వభావం, నూతన హృదయం మనకు ఆయన అనుగ్రహిస్తున్నారు ఈ నూతన సంవత్సరంలో. అంతమాత్రమే కాదు, అలా చేసి మన యందు ఆయన ఆత్మను ఉంచుతారంట. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారిగా మనల్ని చేస్తారంట అండి. నిజంగా ఇంతకుముందు సంవత్సరాల్లో ఆయన కట్టడలను విన్నాం, కానీ వాటిని అనుసరించకే ఎన్నో మేళ్ళు పోగొట్టుకున్నాం. అయితే ఈ సంవత్సరం నూతన హృదయాన్నిచ్చి, నూతన స్వభావాన్నిచ్చి, మనలో ఆ రాతి గుండెను తీసివేసి మెత్తని హృదయాన్ని మనకిచ్చి ఆయన ఆత్మను మనలో ఉంచి మన మీద ఉన్న అపవిత్రత అంతా ఆయన తీసివేసి ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునే హృదయాన్ని దేవుడు మనకిస్తారు. అసలు ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే మనకు కలిగే ఆశీర్వాదం ఎలా ఉంటుందండి? ద్వితీయోపదేశ కాండంలో 15:5 మనం చూస్తే ఆయన అంటున్నారు, ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. అంటే ఎక్కడైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారు ఉంటారో వారి మధ్య భేదలు ఉండరు. అసలు పేదరికం ఉండదు వారి మధ్య. అంత మాత్రమే కదా ఆయన అంటున్నారు, ఆయన చెప్పినట్లుగా చేస్తే ఆయన ఆశీర్వదించి అనేక జనాలకు అప్పిచ్చేవారిగా చేస్తావు, కానీ అప్పు చేసేవారిగా చేయను అన్నారు. అనేక జనములను ఏలతారు, కానీ వారు మిమ్మల్ని ఏలరు అంటున్నారు. నిజంగా ఎంత శ్రేష్టమైన వాగ్దానం చూడండి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం వల్ల ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక దేవుడు ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారిగా చేసి ఆయన మనల్ని పేదరికం నుండి బయటపెడతారు.
అంత మాత్రమే కాదు అప్పిచ్చేవారిగా చేస్తారు, అంత మాత్రమే కాదు ఏలుబడి చేసేవారిగా చేస్తారు. ఎంత శ్రేష్టమైన మాటలు ప్రియ దేవుని బిడ్డలారా. ఇలా మనం ఆలోచించి మన చెట్లు ఫలములు భూమి పంటను విస్తరింపచేస్తానంటున్నాడు ఆయన. ఒక్కసారి మనం ఈ వాగ్దానాన్ని మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, కరువు అనే మాట రానియక మనకు ధాన్యం ఇచ్చి అభివృద్ధిలోకి తెస్తానంటున్నారు ఆయన. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన పట్ల నెరవేరటానికి మనం చేయాల్సిన పనులేంటో మీరు విన్నారు. మనం ఆయన సన్నిధిలో ఆయనకిష్టమైన భక్తిని మనం చేయటం ప్రారంభిస్తే, ఆయనకు నచ్చినట్లుగా మనం జీవితం ప్రారంభిస్తే ఇక నిశ్చయంగా దేవుడు చేసే పనులు మన మీద ఉన్న అపవిత్రతను తొలగించేస్తారంట, రాతి గుండెని తీసివేస్తారంట, మాంసపు గుండెని మనకిస్తారంట, నూతన హృదయాన్ని మనకిస్తారంట, నూతన స్వభావాన్ని మనకిస్తారంట. ఆయన ఆత్మ మనలో ఉంచి మనము ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారిగా చేసి, అలా అనుసరించి నడుచుకునేవారికి ఏమేమి ఆశీర్వాదాలు ఇస్తావో అవన్నీ మనకిచ్చి సమృద్ధిగా మనకు మేలు చేస్తారు. కనుక ఈ వాక్యం వింటున్న మనందరి వెనుకడిలో ఈ విధంగా దేవుడు మనకు సహాయం చేసి మేలు చేయనుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడ, ప్రేమగల యేసురాజ, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, కరువు అనేది రానియక వారికి ధాన్యం సమృద్ధిగా ఇచ్చి అభివృద్ధి పరుస్తానంటున్నారు. నీ బిడల విషయంలో ఈ వాగ్దానం దయచేసి నెరవేర్చి ఈ సంవత్సరం వారికి శుభ సంవత్సరం అగునట్లుగా మీరు అనుగ్రహించి తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.